हाई एंडी वेलकम टू माई चैनल। सो दोस्तों, वीडियो लेने जो पीछे प्रोडक्ट रिव्यू एंटर अंटे हिप हॉप चारकोल फोर हेड नोज एंड चिन स्ट्रिप्स अन्ट। सो दीन मन की सिक्स स्ट्रिप्स वस्ताई, अंत रे प्याके वस्ट अंत नार्मल ऐ मैं फोर हेड की रे चिन की रे चिन की रे अं नोज की रे वस्ताई। सो इवेता अंत मन की 165 रूपी की वस्तु। बॉक्स मन की टू प्याके आलरेडी यूज అండ్ ఇంకొకటి ఉందన్నమాట. సో ఇలా టూ ప్యాకెట్స్ వస్తాయి. దీనిలో మనకి మూడు స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. సో టోటల్ సిక్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచిగా ప్యాకేజింగ్ చాలా బాగుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ చూద్దాం. మనకి ఏంటంటే ఇది వైలెట్ అండ్ వైట్ కలర్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ లో వస్తుంది. అండ్ లోపల మనకి ఇలాంటి ప్యాకెట్స్ లో ఏంటంటే ఇండివిజువల్ స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట. మూడు స్ట్రిప్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ వాటి మీద ఉంటాయి. సో మనం పీల్ చేసి అది మన స్కిన్ మీద అంటించుకుని ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత తీసేయాలన్నమాట. సో వీళ్ళు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది వెనకాల సైడ్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్ట్రిప్స్ వల్ల అంట మన ఫేస్ మీద ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఆయిల్, డర్ట్ ఇవన్నీ ఇన్స్టాంట్ గా రిమూవ్ చేసేస్తుంది అని చెప్తున్నారు. సో మనం తీసినప్పుడు ఏంటంటే క్లోక్ పోర్స్ అవి అన్క్లాగ్ అవుతాయి కాబట్టి మనకి మంచి క్లెన్సింగ్ ఎఫెక్ట్ అది వస్తుంది అని చెప్తున్నారు, విచ్ ఈస్ అ ట్రూ. అండ్ ఇదేంటంటే చాలా ఈజీగా మనకి అంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్ రిజల్ట్స్ కాబట్టి మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్, అదేల్స్ ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్, పెళ్లిళ్ళు, బర్త్డే పార్టీలు, లేకపోతే ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి. సో దీనిలో ఏంటంటే అన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ని యూస్ చేసామని చెప్తున్నారు. అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది. అండ్ మనకి చార్కోల్ ఉంది దీనిలో. సో చార్కోల్ అనేది స్కిన్ కి మంచిది, ఎస్పెషల్ గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వీటి ప్రాబ్లమ్ మీకు ఎక్కువ ఉంటే చార్కోల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానిలో ఇది ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేయాలి స్కిన్ మీద అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు మీ స్కిన్ ని క్లీన్ చేయాలి. మేకప్ ఏమి ఉండదు ముఖం మీద. ఒకవేళ మీరు మేకప్ వేసుకోకపోయినా పొద్దున్న అలా జిడ్డుగా పడు, జిడ్డు లేకపోయినా కూడా ఏం లేకపోయినా ముఖం మీద ఒకసారి కడుక్కోండి సోప్తోనైనా లేకపోతే ఫేస్ వాష్ అయినా వాష్ చేసుకుని. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇంకా మీ ఫేస్ ని తడిగానే ఉంచుకోండి. అంటే మొత్తం ఫేస్ తడిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే స్ట్రిప్స్ అప్లై చేస్తున్నారో అక్కడ తడిగా ఉండాలి పక్క, లేకపోతే ఆ స్ట్రిప్ అనేది మన ఫేస్ మీద అతుక్కోదు. సో నేను ఫస్ట్ మీకు చూపిస్తే లేచిపోతాను చూసారు కదా, అది నోస్ దగ్గర సరిగా లేదు, తడి లేదనమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ స్ట్రిప్ పెట్టేసిన తర్వాత పైన కూడా తడి చేశాను. సో అప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా అంటుకుంది, మీకు గట్టిగా అయిపోయిన ఫీలింగ్ అది వస్తుంది. సో మీరు అలా అంటించిన తర్వాత మంచిగా 10 మినిట్స్ వెయిట్ చేయాలి. సో 10 మినిట్స్ తర్వాత ఏంటంటే మీరు అది రిమూవ్ చేసేస్తే మరీ పెయిన్ ఏం రాదు. అయినా అక్కడ బాగా పెయిన్ఫుల్ గా కనిపిస్తుంది వీడియోలో, ఎందుకంటే నేను చాలా రోజులైన స్ట్రిప్స్ అప్లై చేసుకుని. సో కొంచెం గట్టిగానే ఉన్నాయి కానీ మరీ ఇంకా ఏం లేకుండా ఉంటే ఏం రావు కదా. సో వచ్చేసాయి అనమాట. సో నేనేమి అబ్జర్వ్ చేశాను అంటే నా ఫోర్ హెడ్ మీద నాకు అసలు ఉండవు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమి ఉండవు. నోస్ మీద ఉంటాయి. నాకు నోస్ మీద అంత యూజ్ అవ్వలేదు కదా, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. నోస్ మీద అయితే నాకు ఏం రాలేదు, బయటకి ఎలా ఉన్నావు అలాగే ఉన్నాయి. బట్ చిన్ మీద మాత్రం చాలా బాగా తీసింది, ఈవెన్ నా హెయిర్ కూడా వచ్చేసింది దాంతోపాటు. సో ఏదో వాక్సింగ్ స్ట్రిప్ లాగా ఉందన్నమాట. హెయిర్ వచ్చేసింది అండ్ బ్లాక్ వైట్ హెడ్స్ చాలా వచ్చాయి యాక్చువల్గా నాకు. సో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ గ్రాస్ మీకు ఇష్టం లేదు చూడడం అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి, ఆ పార్ట్ని కొంచెం ఫార్వర్డ్ చేయండి ఒక లైక్ 20-30 సెకండ్స్. అది నేను మీకు దగ్గరికి చూపిస్తాను అనమాట, ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంది, దానికి ఏమేమి అంటుకున్నాయి అని చెప్పి. సో ఎక్కువ వైట్ హెడ్స్ వచ్చాయి, బ్లాక్ హెడ్స్ అయితే నాకేం కనపడలేదు. అది ఎలా మన అలాగా ఉంది కదా స్ట్రిప్, సో ఆబ్వియస్లీ దానిలో ఏం నలుపు ఏం కనిపించలేదు. కానీ నాకైతే టోనీ మోలీయే వర్క్ అయింది కదా దీంతో కంపేర్ చేస్తే. బట్ చిన్ మీద మాత్రం ఇప్పుడు కూడా చాలా స్మూత్ ఉంది. నేను నిన్న నైట్ తీసుకున్నాను అది, నా చిన్న ఎప్పుడు ఐ మీన్ అంత స్మూత్ లేదు, బట్ భలే తీసేసింది నిజంగా. నిన్నకి వైట్ హెడ్స్ అవి చిన్న చిన్న ఉండి మనం గీక్తే పోతూ ఉంటాయి కదా, సో అలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ పోయి ఈవెన్ హెయిర్ కూడా పోయింది కాబట్టి చాలా స్మూత్ అనిపిస్తుంది నా చిన్న అనేది. ఎస్పెషల్గా నా నోస్ అంత తేడా ఏం లేదు, నా ఫోర్ హెడ్ కూడా అంత తేడా ఏం కనిపించట్లేదు. కానీ చిన్ మీద చాలా బాగా యూజ్ అయింది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో లాస్ట్కి మనం ప్రోస్ అండ్ కాన్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రో ఏంటంటే ప్యాకేజింగ్ అనేది చాలా బాగా ఇచ్చాడు గైస్ వీళ్ళు. మంచిగా ఐ మీన్ అన్ని మొత్తం ప్యాకేజింగ్ మీదనే ఉన్నాయి, చాలా బాగుంది ప్యాకేజింగ్ అనేది. అండ్ సెకండ్ ఏంటంటే వీళ్ళు కాస్ట్ 165 రూపీస్ కంటే పర్లేదు, వేరే చాలా రేట్ ఉన్నాయి బట్ పర్లేదు అనమాట. రేట్ మరి అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ థర్డ్ ఏంటంటే దీనిలో చార్కోల్ ఉంది కాబట్టి స్కిన్ కి మంచిది. అండ్ ఫోర్త్ ఏంటంటే చాలా వరకు న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతున్నారు కాబట్టి స్కిన్ కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవి రావు. అండ్ ఫిఫ్త్ ప్రో ఏంటంటే మరీ గట్టిగా అంటుకోవట్లేదు స్కిన్ మీద,
కొన్ని ఏదో వీడియోలో నేను చూసా, ఎవరిదో వీడియోలో చాలా గుర్తులేదు, ఎవరిదో తెలియదు, కానీ ఆమె పీక్తుంటే రానేలా రాలేదు ఆ స్ట్రిప్ అనేది, ఏడ్చి ఏడ్చి ఆఖరికి పీకి మొత్తం స్కిన్ అంతా కూడా ఎర్రగా అయిపోయింది. సో ఐ డోంట్ నో, అది ఏదో గుర్తు రావట్లేదు, కానీ అంత ఘోరంగా అయితే ఇవి లేవు, జనరల్గానే ఉన్నాయి స్కిన్ మీద. సో సెన్సిటివ్ స్కిన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, కానీ మరీ అంత ఓవర్గా ఏమైతే అంటుకోవట్లేదు స్కిన్కి, వస్తున్నాయి బాగానే. కాకపోతే నా చింది మాత్రం బాగా గట్టిగా అంటుకుంది, తీయాల్సి వచ్చింది, నేను చెప్పా కదా హేర్ కూడా వచ్చేసింది అని చెప్పి. సో అది, అండ్ అది ఫిఫ్త్, అంటే పెయిన్ లెస్ అనమాట, మరీ అంత పెయిన్ ఏం లేదు. అండ్ సిక్స్త్ ప్రో ఏంటంటే గైస్, ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్, మీరు ఈజీగా తీసుకెళ్ళచ్చు. మీకు వేరే ఊర్లో ఏమైనా ఫంక్షన్ ఉంది అనుకుంటే ఈజీగా తీసుకెళ్ళి ఫంక్షన్ ముందు రోజు అప్లై చేసుకుని తీసేసుకోవచ్చు, ఇదేమంత ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. సో అది. అండ్ సెవెంత్ ప్రో ఏంటంటే పోర్స్ ని చాలా బాగా క్లీన్ చేస్తోంది, డీప్ క్లెన్జింగ్ అవుతోంది, బాగుంది ఓవరాల్ గా. అండ్ ఎయిత్ ప్రో ఏంటంటే స్మెల్ అనేది ఏమీ లేదు, ఈ ప్రోడక్ట్ మీరు అప్లై చేసుకున్నప్పుడు తీసేసిన తర్వాత కూడా ఎలాంటి స్మెల్ రాదు, గుడ్. సో అది. అండ్ నైన్త్ ప్రో ఏంటంటే యాక్చువల్గా ఇన్స్టాంట్ రిజల్ట్స్, ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు రోజులు రోజులు నెలల నెలలు యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. అండ్ ఫైనల్గా కాన్స్లోకి వచ్చేస్తే ఏంటంటే మీకు మరీ ఘోరమైన బ్లాక్ హెడ్స్ ఉంటే నార్మల్గా అయితే పోల మీద ఏం చేయాలంటే ఫేస్ స్టీమింగ్ చేసిన తర్వాత ఒకసారి అప్లై చేసి చూసుకోండి, అప్పుడు మేబీ రావచ్చు. బట్ నార్మల్గా మీరు వాష్ చేసుకుని, ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడు నేను చూపించినట్టు చేస్తే ఏంటంటే మీకు ఘోరమైన బ్లాక్ హెడ్స్ ఉంటే అవన్నీ రావు. కొన్ని కొన్ని పైన పైన ఉన్న వచ్చేస్తాయి, కానీ ఈజీగా వచ్చేసేవి కొన్ని డీప్ ఉంటాయి కదా కొన్ని, సో అవి అయితే ఈజీగా రావు. సో మీకు దానికోసం అని చెప్పి స్టీమింగ్ చేసి ట్రై చేయండి. సో అది ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందుకని చెప్పి నేను ఎప్పుడు అలా చేయను, డైరెక్ట్గా తీసేస్తూ ఉంటాను. సో మరీ స్టబోన్ బ్లాక్ హెడ్స్ అవి ఉంటే మాత్రం రావు, బట్ నార్మల్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్లో, అన్ని రకాల వైట్ హెడ్స్, ఆయిల్ డర్ట్, పోర్స్లో క్లాగ్ క్లాగ్ అయినా చెత్త చెదడం అన్నీ మాత్రం బాగానే వస్తాయి. ఒక్క బ్లాక్ హెడ్స్ ఘోరంగా ఉంటే ఒకటే రావు. సో అదొకటే దీంతో వచ్చిన ప్రాబ్లం. అంతకుమించి చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అనేది. నాకు దీంతో కంపేర్ చేస్తే నేను నిజం చెప్తాను, నాకు టోనీ మోలీ అని నచ్చింది. బట్ ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఎందుకంటే టోనీ మోలీ ఒక్కటి 50 రూపాయలు అది ఒక్క స్ట్రిప్. సో యా, కాస్ట్లీ మాకు అంత లేదు, అంత కొనుక్కోలేము అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు, ఇది బాగానే ఉంది. దీనిలో వేరే వేరియంట్ ఉంది యాక్చువల్గా, నేను అది కూడా యూస్ చేశాను ఒకసారి, మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను, ఐ మీన్ రివ్యూ తీయలేదు ఇంకా నేను. బట్ దాంతో కంపేర్ చేస్తే నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది, దాంతో కంపేర్ చేస్తే నిజంగా బెటర్ అనిపించింది. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్ చేయడం మర్చిపోదు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, టిల్ దెన్ టేక్ కేర్, బై, సన్షైన్స్.